Bejavadalo Sanchranam Sustinchna Divya Mruti case Ninditudu Nagendra Inka Purtiga Kolukoledu. Prasutam Ninditudu Gunturu GGH Lo Chickets upon the Tunadu. Dinto Athani Epudu arrested Chialani, Bejavada Police Lo, Tarjana Bajana Partunaru. Nagendra Arogya Paristhiti Ela Undanadani Pai, GGH Superintendent Matladi, Aina Chepinadani Bati, Nagendra arrest Pai Nirnayam Teeskune Avakasam Undi. మరవైపు ఇప్పటికే దివ్య హత్య కేసు విచారణ పూర్తయింది. అలాగే పోలీసుల ఛార్జ్ షీట్ లో కీలక విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. దివ్యను హత్య చేసింది నాగేంద్ర అని నిర్ధారించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లోని అంశాలే పోలీసుల విచారణలో కీలకమయ్యాయి. దివ్యను హత్య చేసింది నాగేంద్ర అని ఫోరెన్సిక్ నివేదికలో ఉంది. అలాగే దివ్య ఒంటిపై ఉన్న గాయాలు సొంతంగా చేసుకున్నవి కావని రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే నాగేంద్రను ఎప్పుడు అరెస్ట్ చేయాలన్న దానిపై మాత్రం పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, థ్యాంక్ యూ రోజా. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బెజవాడ క్రీస్తురాజపురంలో దివ్య హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే దివ్యని కడ తెరిచాడో నిందితుడు నాగేంద్ర ప్రసాద్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న పరిస్థితి, ప్రస్తుతం ఇంకా అతను కోలుకుంటున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఏదైతే ఉందో జీజీఎస్ సంబంధించి సూపరింట్ తో బెజవాడ పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆయన నిందితుడు నాగేంద్ర ప్రసాద్ గురించి ఆరోగ్యం గురించి ఆరా తీసిన పరిస్థితి, ఆయనకు సంబంధించి ఏదైతే ఉందో కోలుకుంటున్న నేపథ్యంలో ఇంకా కొంత మెరుగైన చికిత్స అవసరం. ఇంకొన్ని 2-3 రోజుల పాటు అతను కోలుకోవాల్సిన అవసరం ఉన్నట్లు కూడా డాక్టర్లు చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే నాగేంద్ర సంబంధించిన నిందితుడు ఎవరున్నారో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి దివ్య తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. 2-3 రోజుల క్రితం కూడా దివ్య తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ కలవడం జరిగింది. తమ కూతురికి జరిగిన అన్యాయం ఏ తల్లిదండ్రులకు జరగకూడదు, నిందితుడు నాగేంద్రని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా దీంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా వాస్తవ పరిస్థితులు ఏమయో దానిపై దృష్టి సారించారు. ప్రస్తుతం నిందితుడు నాగేంద్ర పొంతం లేని సమాధానాలు చెప్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే ఉన్నారో మృతురాలు సంబంధించి దివ్య అదేవిధంగా నాగేంద్ర కూడా మేము రహస్య ప్రేమ వివాహం చేసుకున్నాము, తమ రహస్య వివాహాన్ని దివ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు, అందుకే కోపంతో అక్కడికి వెళ్ళాను అని మొదట చెప్పడం జరిగింది. దానికన్నా ముందు దివ్య మనకు ఫోన్ చేసింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరం ఆత్మహత్య చేసుకోబోయాము అని చెప్పేసి చెప్పడం, తర్వాత దివ్య కత్తితో తనపై ఒంటిపై ఆమె గాయాలు చేస్తుంది, తర్వాత తన చేతి మీద కూడా గాయాలు చేసిందని ఈ రకంగా పొంతం లేని సమాధానాలు నాగేంద్ర చెప్తున్న పరిస్థితుల్లో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారిస్తున్నారు. అసలు వాస్తవం ఏమైంది, ఏం జరిగిందనేది నిందితుడు నాగేంద్రని అదుపులోకి తీసుకున్న తర్వాతే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో నాగేంద్రకు సంబంధించినటువంటి పాత్రపైనే దృష్టి సారించారు. మరోవైపు నిందితుడు నాగేంద్ర ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదో దాని ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ ఘటనా ప్రదేశంలో దివ్య అదే విధంగా నాగేంద్ర మాత్రమే ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో నిజంగా దీనికి సంబంధించి దివ్య తల్లిదండ్రులు నిందితుడు నాగేంద్ర సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇరు కులాలు కూడా వేరు కావడంతో వారి రహస్య ప్రమోహాన్ని నిజంగా అంగీకరించలేదా, లేదంటే ఈ ఏదైతే ఉందో నిందితుడు నాగేంద్ర అక్కడికి వెళ్ళడం దివ్యని కడతెరిచిన నేపథ్యంలో పూర్తిగా ఇది ఎటువంటి సంబంధించి దీనిపై ఏ అంశాలు అనేవి మొత్తం వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా నాగేంద్రని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి కుదిరితే పోలీసులు ఈ రోజే గుంటూరు జీజీహెచ్ నుంచి నాగేంద్రని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ డాక్టర్లు చెప్పే విధంగా ఇంకా 2-3 రోజుల పాటు ఆయన కోలుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత పోలీసులు నాగేంద్రని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం. రైట్.